పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులకు వినతి. టీఎస్పీఎస్సీపై యూపీఎస్సీ సలహా కోరిన సీఎం రేవంత్ ఉత్తమ్. రేపటితో ప్రజాపాలన దరఖాస్తులకు ఆఖరు. మల్లారెడ్డి కబ్జాలపై ర్యాలీగా వచ్చి ఫిర్యాదు. పదేళ్లలో ఎగ్గొట్టి నెలకే విమర్శలేంటన్న కాంగ్రెస్. సభలో ఉంటే కేటీఆర్ హరీష్ ను ఆడుకునేవాళ్లన్న జగ్గారెడ్డి. పార్లమెంట్ ప్లానింగ్ పై కసరత్తు మొదలుపెట్టిన బీజేపీ. కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వాలన్న మురళీధర్రావు. చేవెళ్ల సెగ్మెంట్ రివ్యూలో బీఆర్ఎస్ నేతల కొట్లాట. సర్ది చెప్పిన హరీష్, ఇంటి గొడవేనన్న రంజిత్ రెడ్డి. అయోధ్య రామయ్యకు లక్ష లడ్డూలు పంపనున్న టీటీడీ. ఫిబ్రవరి 2 నుంచి 3 రోజులు తిరుమలలో ధార్మిక సదస్సు. బెంగాల్లో ఈడీ ఆఫీసర్లపై టీఎంసీ కార్యకర్తల దాడి. బ్లాక్ డే అన్న బీజేపీ, రెచ్చగొట్టారన్న తృణమూల్. అరేబియా సముద్రంలో మరో షిప్ హైజాక్. కాపాడిన నేవీ, 15 మంది భారత స్టాఫ్ సేఫ్. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ. జూన్ 9 పాకిస్తాన్ ఇండియా మ్యాచ్. రేవంత్ 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. రాష్ట సమస్యలు, పెండింగ్ నిధులపై వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 2,000 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కోరారు. సైనిక్ స్కూల్తో పాటు రక్షణ భూములను రాష్ట్రానికి బదలాయించాలని డిఫెన్స్ మినిస్టర్ను అభ్యర్థించారు సీఎం. యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయిన సీఎం టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సలహాలు తీసుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరుసగా కేంద్ర మంత్రులను యూపీఎస్సీ చైర్మన్ తో భేటీ అయ్యారు. ఉదయం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారి, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు మనోజ్ ని కలిశారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై యూపీఎస్సీ చైర్మన్ స్పందించారు. యూపీఎస్సీలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు చైర్మన్. మధ్యాహ్నం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కై వాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని, దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. ఆ తర్వాత సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు 1,800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 2,000 కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. నిధుల విడుదలకు నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీలో 2 రోజుల బిజీ షెడ్యూల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. శనివారం వివిధ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామన్నారు మంత్రులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ. బీఆర్ఎస్ 420 ముద్ర వేయడాన్ని ఖండించారు మరో మంత్రి పొన్నం. మాట తప్పి మోసం చేసినందుకు చాలా సెక్షన్లు బీఆర్ఎస్ నేతలకు అప్లికబుల్ అవుతాయని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు బీఆర్ఎస్ పై కోర్టులో కేసు వేస్తానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పథకాల రివ్యూలు, క్షేత్రస్థాయిలో ప్రజాపాలన అప్లికేషన్ల పరిశీలనలో బిజీగా ఉన్నారు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అర్హులందరికీ 6 గ్యారంటీలు అందుతాయన్నారు రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం జోగిపేటలో
ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజు నరసింహ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హుల అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చి నెల కాకుండానే ప్రభుత్వంపై బీఆర్ఎస్ 420 ముద్ర వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టే పరిస్థితే ఉందన్నారు. రిపేర్ చేసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలే, 7వ తారీఖున 3 తారీఖు ఫలితాలు వస్తే 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసాం. మా మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ వేసి మేము షీటింగ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఈ ఏడాదికి ఇస్తాన పైసలు ఇస్తలేడని కేసీఆర్ పోలీస్ స్టేషన్లో కూడా చెల్లది. అటువంటి వాళ్ళు 420 అని మమ్మల్ని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించి సెక్షన్ 379 కింద థెఫ్ట్ దొంగతనం చేసింది తెలంగాణ ప్రజల ఆస్తిని. బీఆర్ఎస్ కు అధికారం పోగానే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వరంగల్ దేశాయిపేటలో జరిగిన ప్రజాపాలనలో పాల్గొన్నారు మంత్రి సురేఖ. అంతకుముందు గ్రేటర్ వరంగల్ పరిధిలో దేశాయిపేటలో బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేము ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని గడీల దొరల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజల వద్దకే అధికారులు వచ్చే విధంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనమే ప్రజల వద్దకు వెళ్ళి మన 6 గ్యారెంటీల మీద అప్లికేషన్స్ తీసుకుందామని ఒక మంచి నూతన ప్రయోగం చేసి ఈరోజు ప్రజల్లోకి అధికారులను పంపి మేము అప్లికేషన్స్ తీసుకుంటా ఉండి ఈరోజు 420 గ్యారెంటీస్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో దాన్ని వాళ్ళ మనస్సాక్షిగా వదిలేస్తా ఉన్నాము. ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు బీఆర్ఎస్ పై కోర్టులో కేసు వేస్తానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజులకే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ కు లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పారు జగ్గారెడ్డి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? బ్యాడ్ లక్, టైం బాగలేదు. నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో ఫార్మాసిటీ అంశంపై బీజేపీ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశ్రమల యజమానుల లాబీయింగ్ తో యూటర్న్ తీసుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పేరుతో బీఆర్ఎస్ రైతుల దగ్గర ఎకరం భూమి 7 లక్షలకు కొని 30 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటే ఆ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు కోదండరెడ్డి. పరిశ్రమల యాజమాన్యాల లాబీ వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నారని. ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకోలేదండి, చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం ముఖ్యమంత్రి గారు చెప్పినరు. మీకే కేంద్ర మంత్రిగా మీరు ఇంతకాలం నుంచి ఉండి అనేక సార్లు మీకు రిప్రజెంటేషన్ ఇవ్వబడ్డది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి. జూన్2న ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దలేదని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు శివసేనారెడ్డి. 10 ఏళ్లలో ఉద్యోగులకు టైం కు జీతాలు ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4వ తేదీలోపే ఉద్యోగులకు జీతాలు పడ్డాయన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో అందరికీ మేలు జరుగుతుందన్నారు శివసేనారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 రోజులైంది, 28 నెలలు కాలే, 10 సంవత్సరాలు 7,000 రోజులు పరిపాలన చేసిన మీకు విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ఏం చేసిరో ప్రజలకు విద్యార్థులకు తెలుసు. ఈరోజు అవును బరాబర్ ప్రజలకు నమ్మకంది, 28 రోజుల్లో టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసినాం, దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినమో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలనో ఈరోజు సమీక్షలు జరుపుతున్నాం. రాష్ట్రంలో గడీల పాలన అంతమై ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. అధికారం కోల్పోయిన దొరలకు నిద్ర పట్టడం లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నిజామాబాద్ లోని పలు కాలనీల్లో
ప్రజాపాలన దరఖాస్తుల పనితీరును పరిశీలించారు షబ్బీర్ అలీ. ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూలో నేతల వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి పట్నం, మాజీ ఎమ్మెల్యే పైలట్ కు సర్ది చెప్పారు సీనియర్ నేత హరీష్ రావు. పార్లమెంట్ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ రివ్యూలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్పై రివ్యూ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య లీడర్లు రివ్యూ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టడంతో మీటింగ్లో గందరగోళం నెలకొంది. పార్లమెంటు సెగ్మెంట్ రివ్యూ తర్వాత తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసి పనిచేయాలని సూచించారు. మళ్లీ గొడవ పడకుండా ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు హరీష్. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని తెలిపారు. బహిరంగ సమీక్షలో గొడవ పడితే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు హరీష్. హరీష్ తో మీటింగ్ తర్వాత తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. చేవెళ్లలో ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి గెలిపిస్తామని చెప్పారు. అంతా కలిసి సమిష్టిగా రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ తో వివాదం పైన స్పందించారు పట్నం. ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సహజమని చెప్పారు. ఇందులో భాగంగా రోహిత్ రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగిందన్నారు మహేందర్ రెడ్డి. మేమంతా కూడా ముందుండి సహకరిస్తాం. ఏదో చిన్న చిన్న భేదాలు ఉంటాయి కాబట్టి అన్నదమ్ముల పార్టీ వల్లే మేమంతా కూడా సర్దుపోయి మరి రంజిత్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తాం. వాళ్ళు అడగడం అదే గొడవ ఏం లేదు. అది మేమంతా కూడా సర్దుబాటు చేసుకుని మరి తప్పకుండా మేము రంజిత్ రెడ్డి గారిని గెలుపు తప్పకుండా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుణపాఠంలా తీసుకుంటామన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్లతో పాటు మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు రంజిత్ రెడ్డి. ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ డెసిషన్ ని మేము రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలి కాబట్టి నిజంగా రాబోయేది 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు. చూద్దాంలే చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మాట్లాడారు కాబట్టి డెఫినెట్ గా మేము కూడా ఎండ కడతాం. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలకు ఇన్ టైంలో రైతు బంధు ఇచ్చామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు కావాలనే రైతు బంధు అడ్డుకున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కార్. చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, దీనికి ఎన్నికల నిబంధనలు రావాలి వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్ కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆరు కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. మల్లన్న కళ్యాణాన్ని రాజకీయాలకు అతీతంగా వైభవంగా నిర్వహించాలన్నారు పల్లా. ఇంతకుముందు ఏదైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులు రాకుండా ఒక ఎంట్రీ ఇంకొక ఎగ్జిట్, మళ్ళా ఎగ్జిట్ పోయిన వాళ్ళు మళ్ళీ రాకుండా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఒకటేసారి మీద పడకుండా ఆ కళ్యాణ మండపం దగ్గరికి కొద్దిగా బ్యారికేడింగ్ అనేది కొత్తగా పెడుతున్నారు, దగ్గర దూరం నుంచి వాళ్ళు వెంటనే వేసి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ అవిశ్వాసాన్ని గట్టెక్కి మరోసారి విజయం సాధిస్తామన్నారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ కలెక్టర్ ను కలిసిన కౌశిక్ మున్సిపల్ ఎక్స్అఫీషియో మెంబర్ గా సభ్యత్వ ఆర్డర్ కాపీని అందుకున్నారు. ఈ నెల 25వ తేదీన బల నిరూపణకు కలెక్టర్ తేదీ ఇచ్చారన్నారు కౌశిక్ రెడ్డి. గౌరవ కలెక్టర్ గారు మా అందరికీ అవిశ్వాసానికి నో కాన్ఫిడెన్స్ మోషన్కి 20 తారీఖున అందరు అటెండ్ కావాలని నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. 101%
25 తారీఖున మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం మారడంతో గత బీఆర్ఎస్ సర్కారులో ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. మెజారిటీ కౌన్సిలర్లు పార్టీ మారడంతో అవిశ్వాసాలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్లు. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభిస్తూ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఐసీసీ. ఆతిథ్య అమెరికాతో కెనడా తొలి మ్యాచ్ జరగనుంది. జూన్ 9 న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ భారత్ జట్లు తలపడనున్నాయి. యుఎస్ఏ వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికాలో 3 వేదికలు, వెస్టిండీస్లో 6 వేదికల్లో మొత్తం 41 మ్యాచ్లు జరగనున్నాయి. ఈసారి మొత్తం 20 జట్లు వరల్డ్ కప్ సిరీస్లో పాల్గొంటాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29 జరగనుంది. ఇక జూన్ 9 పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉండనుంది. That's all for now. Stay tuned.